యాదాద్రి జిల్లా మోటుకొండూరు మండలం పిట్టలగూడెంలో బీఎల్ఎఫ్ సమావేశం నిర్వహించారు. పిట్టలగూడెంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు హాజరయ్యారు. అంతకుముందు పిట్టలగూడెం చేరుకున్న తమ్మినేనికి స్థానిక కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన బీఎల్ఎఫ్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడారు. కనీసం చెప్తుంటే కొండ కలుపుకుపోతుంది. ఆడవాళ్ళు స్నానం చేయాలంటే, అర్ధరాత్రి లేచి స్నానం చేయాలంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి. కాబట్టి మీరు చెప్పిన ప్రతి సమస్య న్యాయమైన సమస్య. ఈ గవర్నమెంట్ సిగ్గున గవర్నమెంట్ అయితే ఈ అధికారులకు ఏమాత్రం సోయిందా? ఈ మధ్యన ఎంఆర్ఓ గారు వచ్చి చూశారంటున్నారు, కొన్ని సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పారంటున్నారు. నేను కూడా మీ సమస్యని ఎంఆర్ఓకి, ఆర్టీఓకి, కలెక్టర్ కూడా నేను స్వయంగా బీఎల్ఎఫ్ తరఫున ఉత్తరాలు రాస్తాను, ఒత్తిడి తీసుకొస్తాను. ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి ఉంది. ఈ ఊళ్ళోనే రేషన్ షాపు సబ్ డీలర్ ఇవ్వచ్చు, అట్లాగే మరుగుదొడ్లు నిర్మించాలని, కులం సర్టిఫికెట్ ఇవ్వకపోవడం. వాస్తవంగా మనిషిని పుట్టిన తర్వాత ఈ దేశంలో ప్రతివాడికి కులం ఉంది. మరి ఏ కులం అనేది నిర్ధారించకపోతే మీ గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ, స్కీములు కానీ, సహాయాలు కానీ ఏది అందుబాటులోకి వచ్చే అవకాశం